మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున గమ్యం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది, అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మహేశ్వర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పలుకుతూ 48 గంటలలో ప్రభుత్వాన్ని కూలుస్తాం ప్రకటనలు చేస్తూ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని 38% ఓట్లు సాధించి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ, నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి మీ తాత జాగీరా? 38% మంది సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే మీ తాత జాగీరుండదా? ఎవడ్రా కూల్చేది ప్రభుత్వాన్ని? టచ్ చేసి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి బిడ్డ, భస్మం అయిపోతారు. ప్రజలే మిమ్మల్ని పండవెట్టి తొక్కుతారు బిడ్డ. మీరేమనుకుంటున్న ఆశామాషిగా ఉన్నదా? ప్రభుత్వాన్ని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని, 38% ఓట్లు సాధించినటువంటి ప్రభుత్వాన్ని, మీకు పుట్టెడు 8 మంది ఎమ్మెల్యేలు లేరు, మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటారా? ఎంత ధైర్యం మీకు? ఎన్ని గుండెలు? టచ్ చేసి చూడండి బిడ్డ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రతి గరీబోళ్ళ కుటుంబం, బడుగు బలహీన వర్గాలు మీ మీద తిరుగుబాటు చేసి ఊళ్ళల్లో మిమ్మల్ని దొరికినోళ్ళని దొరికినట్టు చెట్టు కట్టేసి